ఓ ఓ ఓ ఏమండే, మరి అరక వ్యాలీకి ఎంత దూరం ఉంది? అరక వ్యాలీక అడ్డదారిలో పోనే 50 మైళ్ళు ఉంటాయి. 50 మైళ్ళా? అవునండి. మావయ్య, మనం ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్దాం. నువ్వేం దిగులు పడకలడు, మన రావుడు భీముడికి పాట వినిపించామనుకో ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఉదయానికల్లా ఊరు చేరుకుంటాం. ఏంటి చేప? నా పేరు చేప కాదు, మీనాక్షి. మధుర మీనాక్షి ఉంది, అది నా పేరు. ఎవరో ఆయుర్వేద వైద్యుడు ఉన్నట్టుగా ఆయన ఇల్లెక్కడ? వైద్యుడు ఇల్ల. ఏ ఊరు మీది? శృంగవరం. మీ పేరు? సుబ్బయ్య. మీ నాన్న పేరు? రామయ్య. మీ తాత పేరు? సీతయ్య. మీ పక్కనైన పేరు హనుమయ్య? లేదులే, నేను దీని పేరు అడిగలే. అవును, లోపలెవరు? మీ నాయనమ్మా. వైద్యుడు అడ్రస్ కదా అడిగాం, వంశం గురించి ఎందుకు? అవునయ్యా, ప్రతి వారి వంశం గురించి తెలుసుకోవాలి కదా. ఇదిగో ఈ చేపల్ని చూడండి, వీటికి వంశం ఉంది. దీని అమ్మ కృష్ణ, నాన్నేమో గోదావరి. కృష్ణలి గోదావరి సైట్ కొట్టినందువల్ల కావేరిలో పుట్టి నా చేతిలో పడింది. సైటా? అదో పెద్ద కదా, తర్వాత చెప్తానులే. ఇలా చూడు, నిన్ను అడ్రస్సే కదమ్మ అడిగాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? కాస్త తెలిస్తే ఆయన అడ్రస్ చెప్పమ్మా. చాలా తొందరపడిపోతున్నారే, బండి పక్కన ఆపి అదిగో ఆ డౌన్ లో తిన్నగా వెళ్తే ఆ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది. నేను వస్తాను. చేపల డైమొద్దు. ఏంటయ్యా? కలబంద వేరు, నేలవేము వేరు, తులసి వేరు, ఈ మూడింటినీ కలిపి చక్కగా నూరు. పార్టీకి నేనే మూల స్తంభాన్ని, ఫౌండేషన్ ని అంటూ ప్రతి ఒక్కరు తమ పార్టీని మొదలుకంటూ నాశనం చేస్తున్నాడు. వాళ్ళకే రోగం వచ్చినా మనం అందిస్తున్నాం, మనకేమైనా అయితే వాళ్ళు పట్టించుకుంటున్నారా? రాజకీయాల గురించి మనకెందుకురా, మన జరుగుబాటు గురించి ఆలోచించు. అయ్యా, నాదొక ఐడియా. ఏంట్రా అది? నాటు మందులు తయారు చేసే కంటే నాటు బాంబులు తయారు చేస్తే మనకి మంచి లాభమేమో. నోరు మూసుకుని నేను చెప్పిన పని చేయరా, ఎవరైనా విన్నారంటే లోపల దొరుకుతారు. లోపల ఉండాల్సిన వాళ్ళంతా బయట ఉంటున్నారు, మీరు ఒకరండి బతకడం చేతకాని వాళ్ళు. వైద్యులు వీళ్ళై ఉంటారు. అయ్యా, ఇక్కడ ఆయుర్వేద వైద్యులు మీరేనా? నేనే. ఏమిటి విషయం? మా అమ్మగారికి మతిస్థిమితం లేదు, ఆమెకి వైద్యం చేయాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఆవిని తీసుకొచ్చారా? బండిలో ఉన్నారు. వెళ్ళి ఇక్కడికి తీసుకురండి. రండి మావయ్య. జాగ్రత్తమ్మా. అమ్మా, ఇటు ఇటు పక్క. అయ్యా, ఇవిడ మీ అమ్మగారా? ఏమైంది? నాకు ఊహ తెలుసున్నప్పటి నుంచి మా అమ్మ ఈ స్థితిలోనే ఉంది, మతిస్థిమితం లేదు. అమ్మా, మతిస్థిమితం లేదా? ఎప్పటి నుంచి? తెలీదండి. మరి మీ నాన్న? అయ్యా, మా నాన్న కట్టిన తాళి మాత్రమే మా అమ్మ గుండెల మీద ఉంది. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నని చూసిందే లేదు. ఈ భూమి మీద ఉన్నారో లేరో కూడా నాకు తెలీదు. ఆమెకు నయమయ్యి ఆమె చెప్తే గాని మా నాన్నెవరో నేను తెలుసుకోలేను. మీరు ఎలాగైనా నయం చేయాలి. 12 సంవత్సరాలుగా మేము చూడని వైద్యుడు లేడు, వెళ్ళని ఊరంటూ లేదు. ఆఖరికి మీ గురించి విని ఇక్కడికి తీసుకొచ్చామయ్యా. దిగులు పడొద్దు బాబు, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు, త్వరలోనే నయమవుతుంది. అయ్యా, ఆమె ఇక్కడే ఉండి వైద్యం చేయించుకుంటే త్వరగా నయమవుతుంది. ఎందుకంటే ఈ వైద్యం చాలా నిర్ణయమాలతో చేయాలి. వ్యాధి గుణమయ్యేంత వరకు నా దగ్గరే ఉండనివ్వండి, నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే అయ్యా, రండి వెళ్దాం. స్వాగతం. 18 గ్రామాలకు జమీందారైన విజయభూపతి, సుస్వాగతం. ఏమిటి అలా చూస్తున్నారు? ఈరోజు విశేషం ఏమిటో తెలుసా? పనివాడితో లేచిపోయిందే నీ ప్రియమైన చెల్లెలు. తను పారిపోయిన రోజులు గుర్తు చేసుకునే రోజు ఇది. పారిపోయిందే అది నీకు చెల్లెలు మాత్రమే, కానీ అది నాకు భార్య.
నీ చెల్లెలు పనివాడితో లేచిపోయినా తెలిసి ఊరుకున్నావే నువ్వు మగాడివేనా? అందుకే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ చీర గాజులు నేను నీకు బహుమతిగా తెస్తున్నాను. రేయ్ బావుకి మర్యాద చేయండిరా. ఈ గాజులు దొడుకో, ఈ చీర నీ చెల్లెల కోసం కొన్నావు, నువ్వు కట్టుకో. ఈ పూలు పెట్టుకో, ఈ బొట్టు పెట్టుకుని ఆడింగోళ్ళకి తిరిగి ఇక్కడి నుంచి మగాడిగా సచ్చావనుకో. ఇదిగో ఈ బియ్యం నోట్లో పోసుకో. ఇలా చూడు, నీ చెల్లెలు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని దాని మెళ్ళో నేను తాళి కట్టేంత వరకు ప్రతి సంవత్సరం నీకు మర్యాద తప్పదు. అంతవరకు నువ్వు బతుకున్న శవానివి. నా భార్య లేచిపోతుంటే మీరందరూ ఉండి నాకు ద్రోహం చేశారు కదూ. ఇన్ని సంవత్సరాలైనా సరే దాన్ని మీరంతా నాకు అప్పగించాలి. అంతవరకు ఈ ఊర్లో పెళ్లి పేరంటం శ్రీమంతం అంటూ ఎటువంటి శుభకార్యాన్ని నేను జరగనివ్వను. జరిగిందా కర్మాంతరమే. జమీందారు విజయ భూపతి చెల్లెలు పరివాడితో లేచిపోయి ఎన్ని సంవత్సరాలయ్యింది చెప్పండి రా. 15 సంవత్సరాలయ్యింది. పరివాడితో వీడి పెళ్ళం లేచిపోయి ఎన్ని సంవత్సరాలయ్యింది? 16 సంవత్సరాలయ్యింది. పరివాడికి వీడు బామ్మర్దే ఎన్ని సంవత్సరాలయ్యింది? 16 సంవత్సరాలయ్యింది. వీడి మాన మర్యాదలపై ఎన్ని సంవత్సరాలయ్యింది? 16 సంవత్సరాలయ్యింది. ఇలా తలుపులు మూసుకొని గదిలోనే కూర్చుంటాం, వచ్చి భోజనం చెయ్యమ్మా. నేను రాను. ఈ ఇంటి నుంచి ఏనాడైతే మీ చెల్లెలు బయటికి వెళ్ళిందో ఆనాటి నుంచి మన అమ్మానికి పడుతున్నాం. ఆనాడు మీ చెల్లెలు గడప దాటి పోవడం వల్లే కదా ఈ రోజు ఒకడు గడప దాటి వచ్చి మిమ్మల్ని అమ్మానికి వెళ్ళాడు. కన్న తండ్రిని అందరాని మాటలు అంటే ఈ కూతురు మాత్రం తట్టుకోగలదు. నేను వాడికి ఎప్పుడో సమాధి కట్టేవాడిని, కానీ నువ్వు అనాథం అవుతావని విగ్రహించుకున్నాను. నా ఒక్కదాని క్షేమం కోసం మీరు ఓర్పుతూ ఉంటున్నారు, కానీ అందువల్ల ఈ ఊళ్ళో ఉంటున్న కన్న పిల్లలందరూ మనకు ఒక మంచి రోజు వస్తున్న నెమ్మదిగా ఉండగలరా? ఈ ఇంట్లో జరిగిన ఒక్క తప్పు వల్ల ఊరంతా శిక్ష అనుభవించాలా? ఈ ఊరి వాళ్ళకి ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుందో అప్పుడే ఈ గది తలుపులు తెచ్చుకుంటాయి. పెళ్లి వంటల వాసన వస్తుంది, ఏ ఇంట్లోనో చూడండిరా. ఆ ఇంట్లో కాదురా, నీ ఇంట్లోనో కాదురా. ఇంట్లోరా. ఆ దుర్మార్గుడు మనల్ని ఎలాగో నెమ్మదిగా ఉండనివ్వడు, కానీ మనం షష్టిపూర్తి కాగానే ఎక్కడికైనా పారిపోదామా? ఏమిటా తెలుసా నీతో? అయ్య గారు ఎందుకు రమ్మన్నారంట? అవునమ్మా, నేను విజయని ఎంతో ఓదార్చాలని ప్రయత్నించాను, కానీ వినకుండా రూమ్లో తలుపులు వేసుకుని కూర్చుంది. మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, తనకు నాలుగు మంచి మాటలు చెప్పి అలా బయటికి తీసుకెళ్లి తన బాధ మర్చిపోయేటట్టు చేసి పుణ్యం కట్టుకో. ఎందుకయ్యా అంత పెద్ద పెద్ద మాట్లాడతారు? ఇప్పుడు చూడండి, మీరు కళ్ళు మూసి తెరిచేలోగా ఇన్నంతా కళకళ్ళాడేట అమ్మాయి గారిని డబ్బించి బయటకు తీసుకొచ్చేస్తాను. అమ్మాయి గారు ఏంటమ్మా మొహం అలా తిప్పుకుంటున్నారు? రెండు మూడు రోజులుగా మిమ్మల్ని చూడడానికి రాలేదనేగా కోపం. ఏం చేయనమ్మా, సంతకెళ్ళి చేపలు అమ్మేసి మన ఊరి సూర్యన్ టాకీస్ లో సినిమా చూడ్డానికని వెళ్ళాను. తీరా చూస్తే మరి ఎన్టీఆర్ సరోజదేవి తాకుడు మొత్తం సినిమా చాలా గొప్పగా చేశారులేండి. యాక్టింగ్ ఒక సీన్ లో అయితే అమ్మా ఎన్టీఆర్ కి సరస్ లేదు, సరోజదేవికి
ఓడి లేదు. అదే సమయంలో 10 మంది రౌడీలు వాళ్ళు తరుగుకుంటూ వచ్చారు. దాక్కోడానికి చోటే దొరకలేదు. ఒకే ఒక ఈత చాపుంది. ఇద్దరు అందులో దూరి దాక్కున్నారు. వాళ్ళిద్దరూ ఆ ఈత చేపలో ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని ఆశగా చూస్తున్నానా? ఆ సమయం చూసి కరెంట్ ఆఫ్ చేసి పారేశాడు దొంగ వెధవ. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరు అందులో దూరి ఏం చేశారో తెలుసుకునే వెళ్లాలని అక్కడే కూర్చున్నాను. ఇంతలో టెంట్ వాడొచ్చి టికెట్ డబ్బులు చేతిలో పెట్టి ఇంటికి తరివేశాడు. ఏంటండి, మనిద్దరం వెళ్ళి ఆ తర్వాత ఈత చేపలో వాళ్ళు ఏం చేశారో అని వెళ్ళి చూసొచ్చేద్దామమ్మా. ఏమ్మా, విజయ్తో నువ్వు మాట్లాడేవా? ఏముంది అయ్యగారు, నేను చేపలు పట్టే పోటీల్లో జయించాను, రకరకాల పచ్చ పొడిచే పోటీల్లో జయించాను. కానీ విజయ్ ముందు పట్టుబట్టు కూర్చుంది. దాన్ని ఎలా మామూలు మనిషిని చేయాలో అర్థం కావటం.